ఇక్కడ ఇంకొక టాపిక్ ఉంది ఈ పుస్తకంలోనే, జీవిత శాస్త్రం అనేటువంటి పుస్తకంలో. ఇంకొకటి ఏంటంటే, డాగ్లా ప్రవర్తించకండి, గాడ్లా మారండి అని. ఏమిటంటే, ఒకరోజు ఒక కుక్క అద్దాల గదిలో ప్రవేశించింది. ఎప్పుడైతే అది అద్దాల గదిలోకి వెళ్ళిందో అన్నీ అద్దాలే. దానికి ఆ గదిలో ఎన్నో కుక్కలు కనిపించినాయి. ఎప్పుడైతే ఎన్నో కుక్కలు కనిపించాయో వాటికి దానికి ఉండేటువంటి కుక్క స్వభావం ఏంటంటే, ఇతర కుక్కల్ని సహించలేదు. వాటికి ఉండే ఈ విషయం వల్ల అదేం చేసిందంటే, మరుగుతూ వాటి మీద దూకింది. అటు చూస్తే ఇంకో కుక్క ఉంది, దాని మీద దూకింది. ఇలాగ అదేం చేసిందంటే, దూకి 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 అలసిపోయి చివరికి ఆ దెబ్బలకి, ఆ గోడకి తగులుకుని ఆ దెబ్బలకి ప్రాణాన్ని కోల్పోయింది. అంచేత ఆ గదిలోకే ఎవరైనా ఒక మానవుడు వెళ్తే ఆయన తెలుసుకుంటాడు. ఏమని అంటే, ఆ అద్దాల్లో ఉన్నది నేనే అన్న సంగతి. కానీ ఆ కుక్కకి ఆ విషయం అర్థం కాల. అంచేత ఆయన నవ్వుకుంటాడు అది చూసి. అలాగే ఈ లోకంలో మనమేం చేస్తున్నాము అంటే, అందరినీ చూసి వేరు వేరు అనుకుంటున్నాం, వాళ్ళని ద్వేషిస్తున్నాం, వాళ్ళతో తగులు ఆడుకుంటున్నాం, వాళ్ళని మోసగిస్తున్నాం, వాళ్ళని అవమానిస్తున్నాం, వాళ్ళని ఇచ్చేస్తున్నాం. కానీ వాళ్ళు నేనే అనే విషయం మనం గ్రహించలేకపోతున్నాం. వాళ్ళు ఆత్మలే, అదే ఆత్మ మనమును. అంచేత అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అన్నది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అంచేత ఇది అర్థం చేసుకుంటే మనం ఆ డాగ్లా ప్రవర్తించాం. ఇది అర్థం చేసుకున్నవాడు గాడ్గా మారిపోతాడు అది. అంచేత ఏమిటి అంటే, డాగ్లా ప్రవర్తించద్దు, గాడ్లా మారండి అని చెప్పడానికి మరి ఈ యొక్క ఉద్దేశం అది. ఎంచేతంటే, అన్నిట్లో ఉన్నది, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అన్న సంగతి తెలుసుకోవాలి. మీరు చూడండి, భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో ఈ విషయమే చెప్పబడింది. ఏమిటంటే ఆ శ్లోకం, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానాం అంతమేవచ అని చెప్పి ఆ శ్లోకం. ఏమిటంటే ఆ శ్లోకం యొక్క తాత్పర్యం కృష్ణ భగవానుడు చెప్పింది, ఓ అర్జున, గుడాకేశ అంటే అర్జునుడు, నేను ఎవరనుకున్నావు, నేను ఆత్మను, నేను ఎక్కడున్నా అనుకున్నావు. సర్వభూతాశయ స్థిత అంటే సమస్త భూతాల్లో నేను స్థితమయ్యాను, అంటే సమస్త జీవులు, అంటే సమస్త జంతువులు అన్నిట్లో కూడా నేను ఉన్నాను. మరి నేను ఎవరు అనుకుంటున్నావు, ఆత్మ. ఏ రకంగా స్థితమై ఉన్నాను, ఆత్మరూపంలో స్థితమై ఉన్నాను అంటే అన్నిట్లో ఉన్నది ఆ ఒక్క భగవంతుడైనప్పుడు అందరూ ఒకటే కదా. అంచేత ఇది మనం తెలుసుకోలేక దేహాన్ని చూస్తూ వేరు వేరు అనుకుంటూ ఇలా గొడవలు పడుతూ చేస్తున్నాం, కష్టాలు తీర్చుకుంటున్నాం, మరి ఎన్నో రకాల అసూయ పడుతున్నాం, ద్వేషిస్తున్నాం, మోసగిస్తున్నాం, బాధిస్తున్నాం, ఎన్నో చేస్తూ ఈ పాపాలు ఎరుకని కష్టాలు తెచ్చుకుంటున్నాం. అంచేత ఈ విషయం మనం తెలుసుకున్నట్లయితే, అంతా ఒకటే అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే మన ప్రవర్తన ఆ రకంగా ఉండదు అన్నది మనం తెలుసుకోవాలి. ఇంకొక టాపిక్ ఏంటంటే, జీవితాన్ని పొదుపుగా వాడాలి. జీవితాన్ని పొదుపుగా వాడాలి. ఏంటంటే చూడండి, ఒక ఇద్దరు స్నేహితులు పొరుగురు పల్లెటూరు గ్రామానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, కాలికి బురద అయింది. రోడ్లన్నీ బురదగా ఉండడం వల్ల కాలికి బురద అయింది. ఆ బంధువు ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇచ్చాడు. మొదటి వ్యక్తి ఏం చేశాడంటే, ఆ చెంబు తీసుకుని నీళ్ళు కొద్దిగా నీళ్లు కాళ్ళ మీద పోసుకుని కొంచెం రుద్దుకుని మళ్ళా పోసి మళ్ళా రుద్దుకుని మెల్లిగా ఆ కాళ్ళను శుభ్రం చేసుకున్నాడు. ఇంకొంచెం నీళ్ళతో చేతులు శుభ్రం చేశాడు. ఇంకా కొద్ది నీళ్ళతోటి నోట్లో వేసుకుని పుక్కిలించి ఊశాడు. అలా మొత్తం మీద శుభ్రం చేశాడు. కానీ రెండో వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, ఆ చెంబుని అలా దెమ్మర ఉంచి మళ్ళా ఇంకో చెంబు అన్నాడు. మళ్ళా ఇస్తే మళ్ళా దెమ్మర పోసి మళ్ళా అన్నాడు. కొంచెం ఆలోచించండి, ఇలా ఎన్ని చెంబులు ఇచ్చినా
ఆయనకి బురదే వదలలేదు. మరి ఆ ఆసామి, ఆ ఇంటి యజమాని, ఆ అతిథి, ఆయన ఏమనుకుంటాడు ఒక్కసారి చెప్పండి. ఇన్ని ఇచ్చినా వీడు ఇంకా బురదే వదిలించుకోలేదు, ఆయన ఒక్క చెంబుతోటే అంత బిడిగా చేశాడు అని. అలాగే మనకి అద్భుతమైన ఈ జీవితం ఇవ్వబడింది. ఇది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే తప్ప ఇంకో దానికి కాదు. ఇటువంటి జీవితాన్ని మనం ఎంతో పొదుపుగా వాడుకోవాలి. ఎంతో మొట్టమొదటి వాళ్ళ పొదుపుగా వాడుకుని ఆ జీవితంలో మరి చేయవలసిందంతా చేసి పొందవలసిందంతా పొంది ఆ మోక్షాన్ని, ఆ యొక్క మన జీవిత గమ్యాన్ని మనం సాధించాలి. అంతేకాని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే ఏమవుతుందంటే నష్టపోయేది మనమే అన్నది అర్థమవుతుంది. అంచేత మనం వృధాగా గడిపేటువంటి కాలాన్ని ధ్యానానికి కేటాయించుకోవాలి. ఇంకా ఖాళీగా ఉంటే పుస్తకాలు చదవాలి. ఇంకా ఖాళీగా ఉంటే మనం వాళ్ళతోటి వీళ్ళతోటి ఈ జ్ఞానం తెలుసున్న వాళ్ళతోటి సాంగత్యం చేయాలి. చేసి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు మొదటి వ్యక్తిలా మరి జీవితాన్ని ఉబ్బడి చేసుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాని వృధాగా కాలక్షేపం చేస్తే, వృధాగా గడిపితే ఎంతో నష్టపోతామన్న సంగతి మనం గమనించుకోవాలి. ఇంకొక టాపిక్ ఏంటంటే ఏమి చేశాము అన్నది కాదు, ఎలా చేశాము అన్నదే ముఖ్యం. ఇంచేతంటే మనం ఎన్నో సేవా కార్యక్రమాలు, భగవత్ సంబంధమైన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ ఎన్ని చేసినా వాటి ఫలితం ఎలా చేశాము అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇంచేతంటే చాలామంది పాటలు పాడతారు, కొద్దిమందే బాగా పాడతారు. చాలామంది ఆడతారు, కొద్దిమందే బాగా ఆడతారు. చాలామంది పదవులు అలంకరిస్తారు, కొద్దిమందే పేరు తెచ్చుకుంటారు. అలాగే మనం చూస్తే చాలామంది ధ్యానం చేస్తారు, కొంతమందే క్రమం తప్పకుండా చేస్తారు. అంచేత ఏమిటంటే ఫలితం రావాలి అంటే పని చేస్తే సరిపోదు, ఎలా చేశాము అన్నదాన్ని తెలుసుకోవాలి. చిన్న ఉదాహరణ చూద్దామండి. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఏం చేశారంటే ఒక గొప్ప ఆలయం నిర్మించాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా నిర్మించాడు. ఆయన ఇంత గొప్పగా నిర్మించాం కదా, ఏమనుకున్నాడంటే భగవంతుణ్ణే మనం దీన్ని ప్రారంభోత్సవాన్ని పిలిస్తే ఎంత బాగుంటుంది అనేటి ఉద్దేశంతో ఆయన పిలవాలనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆయన కల్లో భగవంతుడే కనిపించి ఏమని చెప్పాడంటే, నీ కార్యక్రమానికి నేను వద్దామనుకున్నాను, కానీ మరి నీ రాజ్యంలోనే పలానా చోట ఒకడు ఉన్నాడు, వాడు నీకంటా గొప్ప ఆలయం నిర్మించాడు, అందుచేత నేను నీ ఆలయానికి రాలేకపోతున్నాను, వాడి ఆలయానికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు, మేలుకున్నాడు, ఏంటి ఇలా కలవచ్చింది ఏంటి అని. నేను నిర్మించిన ఆలయం కంటే గొప్పది నా రాజ్యంలో ఇంకెవరు కట్టారు అని మరి ఆ కళలో చెప్పిన ప్రదేశానికి ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్తే ఒక పాకలో, చిన్న పాకలో ఒక మాలవాడు ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. ఏమిటి రాజుగారు ఈయన దగ్గరికి పంపించాడేటి దేవుడు అని అనుకున్నాడు ఈ రాజుగారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. బాబు నువ్వేనా ఆ దేవుడు చెప్పినటువంటి వాడివి, నువ్వేదో చాలా గొప్ప ఆలయం నిర్మించావని ఆయన చెప్తున్నారు, మరి ఏది ఆ ఆలయం అన్నాడు. అప్పుడు వాడు ఏమన్నాడంటే తన దేహాన్ని చూపిస్తూ ఇదే ఆ ఆలయం అని చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అంచేత ఆ దేవుని ఆలయంలోనే ఉన్నటువంటి ఈ ఆలయంలో ఆయన దాని మీద ఆ దేవుడి మీద దృష్టి పెట్టి ధ్యానం చేసుకుంటున్నాడు. ఇది అర్థం చేసుకున్నాడు ఆ రాజుగారు. తన అజ్ఞానానికి చాలా బాధపడ్డాడు. అరే ఈ మాత్రం తెలుసుకోలేకపోయానే, మరి అసలైన దేవుడు ఇక్కడ ఉంటే మరి నేను
ఎక్కడో ఆలయంలో గొప్ప ఆలయం అని చెప్పి అనుకున్నాను అని చెప్పి ఆయన కూడా ధ్యానం చేయడం మొదలెట్టాడు అని చెప్పి తెలుసుకోండి. ఆంజనేయ స్వామి కూడా రాముల వారు ఎక్కడున్నారు అంటే హృదయంలోనే చూపించాడు. అంచేత దేవుణ్ణి ఆశ్రయించాలన్నా దేవుణ్ణి పొందాలన్నా ఎవరైనా సరే ఆ దేహంలో ఉన్నటువంటి ఆ దైవాన్ని ఆశ్రయించాలి. అదే కదా ఇందాక మనం చెప్పుకున్నాం, కృష్ణ భగవానుడు చెప్పింది కూడా అదే కదా. అంచేత ఎవరు అయితే ధ్యానం చేస్తారో వారు ఆ దైవాన్ని ఆశ్రయించిన వారు అవుతారు. చివరికి బాగా చేస్తే ఆ దైవాన్ని పొందుతారు, మోక్షాన్ని సంపాదిస్తారన్నది మనం తెలుసుకోవాలి. ఇంకొక టాపిక్ ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లో జీవించకూడదు, జ్ఞానం అనే దీపాన్ని వెలిగి వెతకాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంచేతంటే అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు, జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తారు. కొంచెం మనం గమనించినట్లయితే ఒక్కసారి మనం ఈ విషయం ఆలోచించాలి. మన ఇంట్లో కరెంటు పోయింది, వెలిగించడానికి కొవ్వొత్తి కానీ ఏమీ లేదు. అంత చీకట్లో, ఆ కటికి చీకట్లో మీరు జీవించాలంటే ఎంత ఇబ్బంది పడాలో ఒక్కసారి చూడండి. భోంచేయాలనుకున్నాం, వంటింట్లోకి వెళ్ళాలంటే ఎంత తడువుకుంటూ వెళ్ళాలి, అక్కడ ఒక కంచం తేవాలంటే ఏదో తడువుకుంటూ వెళ్ళి తీయాలి అంటే కంచంతో పాటు అన్నీ మీదడతాయి. అలాగే వండినటువంటి అన్నం లేకపోతే కూరలు ఇవన్నీ తెచ్చి వడ్డించుకోవాలి అంటే ఎంత యాతన పడతామో చూడండి. నిజంగా ఆ తింటూ ఉంటే అందులో మనకు మిరపకాయలు వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదైనా మనకు కనిపించదు. అలాగా ఆ చీకట్లో ఆ భోజనం చేయాలంటే ఎంత యాతన అవుతుందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. అదే అలా యాతన పడుతూ ఉంటే ఒకసారి కరెంట్ వచ్చింది, ఇప్పుడు చూడండి ఎంత హుషారుగా గబగబా పనులన్నీ చేసుకుంటామో, ప్రతి పని సవ్యంగా చేసుకుంటామో, సరిగ్గా జీవిస్తామో, ఎంతో ఆనందంగా ఆ పనులన్నీ చేసుకోగలుగుతాం. అలాగే అజ్ఞానంలో జీవించేవారి జీవితం అన్నీ కష్టాలతోటే ఉంటాయి, దుఃఖంతోటే ఉంటుంది. అజ్ఞానం ఎంత అంటే చీకటి ఎంత బాధాకరమో దుఃఖకరమో అజ్ఞానం కూడా అంత బాధాకరం దుఃఖకరం. అంచేత ఎవరైనా సరే చీకట్లో ఉన్నవాళ్ళు దీపాన్ని వెలిగించడానికే ప్రయత్నం చేస్తారు. అలాగే అజ్ఞానంలో జీవించేవాళ్ళు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయాలి, లేకపోతే జీవితము అంధకారంలో మరి కష్టాలతోటి మరి బాధపడవలసి వస్తుంది. అంచేత ఏమిటి అంటే ఆ అజ్ఞానం తొలగించుకుని జ్ఞానాన్ని చూడండి. లైట్ రాగానే చీకటి దానంతటా ఎలా పోతుందో, జ్ఞానం కలగగానే అజ్ఞానం దానంతటా అదే పోతుంది. అంచేత ఏమిటి అంటే ఈ అజ్ఞానం తొలగి జ్ఞానం సంపాదించాలంటే మరి ఎవరైనా సరే పత్రి గారు చెప్పినటువంటి మార్గమైన ఈ ధ్యానాన్ని, ఈ శ్వాసమే ధ్యాస ధ్యానాన్ని ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో దానితో పాటు ఈ స్వాధ్యాయం చేస్తారో దానితో పాటు ఈ సజ్జన సాంగత్యం, ఈ జ్ఞానులు ఆత్మజ్ఞానం బోధించేవారి సాంగత్యం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క జ్ఞానాన్ని పొందుతారు, అజ్ఞానాన్ని తొలగించుకుంటారు. అప్పుడు చెయ్యకూడని పనులు చేయరు, చేయవలసినవి చేస్తారు. అంతేకాదు జీవితం అంతా గొప్పగా మారిపోతుంది. అంచేత ఆ జీవితంలో కష్టాలు అన్నవే ఉండవు. అంచేత అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం మనం చేసే ప్రయత్నం చేయాలి. ఈ పుస్తకంలో ఇంకొక టాపిక్ ఏంటంటే భగవంతుడు అందరికీ అదృష్టం కలిగించడానికే ప్రయత్నిస్తాడు అనేటువంటి టాపిక్. చూడండి లోకంలో ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళని కొంతమందిని చూసి కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు, మరి నేను ఆ రకంగా ఎదగలేకపోయాను, నేను దురదృష్టవంతుణ్ణి అని బాధపడుతూ ఉంటారు. కానీ
ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే ఆ స్థాయికి ఎదిగారో వాళ్ళంతా కూడా భగవంతుని యొక్క సలహాను పాటించిన వారే. ఎలాగంటే మీరు చూడండి, ప్రతి ఒక్కరిలోనూ ఆ భగవంతుడు ఆత్మరూపంలో అంతరంలో ఉన్నాడు. ఆయన ఉండడమే కాదు, ఎవరు ఏ తప్పులు చేసినా, ఏ పొరపాట్లు చేసినా, ఏ పాపాలు చేస్తున్నా వెంటనే హెచ్చరిస్తాడు, నువ్వు ఆ పనులు చేయొద్దు, ఆ పనులు చేస్తే నష్టపోతావు అని చెప్పి వెంటనే అది చెప్తూ ఉంటాడు. ఇది మనకి అర్థం కావాలి అంటే మీరు ఒక్కసారి ఏదైనా చిన్న తప్పు చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది లోపల నుంచి భగవంతుడు మనకి చెప్తున్నాడా లేదా అన్నది. మీరు ఒక షాపులోకి వెళ్ళి ఆ షాపు వాడు చాలా అడావుడిగా ఉంటే వాడికి డబ్బులు ఇవ్వకుండా ఏదైనా ఒక సామానం తెచ్చుకోండి, ఆ అడావుల్లో వాడు చూడలేదు అని చేత మీరు ఆ సామానం తెచ్చేశారు, కానీ తేవడం తెచ్చారు వాడు చూడలేదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు గమనిస్తే కనుక మీ లోపల నుంచి మీకు అనిపిస్తూ ఉంటుంది, అరే అనవసరంగా తెచ్చామే, డబ్బులు ఇవ్వలేదే, మనం ఇచ్చి ఉండవలసిందే, ఎందుకు ఈ పని చేశాం అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది, ఏమంటాయంటే ఆడు చూసేడేటి, ఏమడుగుతాడు, ఏమవుతుంది ఇప్పుడు అని చెప్పి. కానీ ఇక్కడ గమనించండి, పర్వాలేదు అని చెప్పేది మనసు, ఎందుకు తెచ్చావు అని చెప్పి చెప్పేది ఎవరు అంటే అంతరంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు. అంచేత ఎందుకు భగవంతుడు ఇలా మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే, ఆయన మన ధర్మాలను బోధిస్తున్నాడు అంటే మనం భవిష్యత్తులో నష్టపోకూడదని. ఎప్పుడైతే చేయకూడని పనులు మనం చేశామో ఖచ్చితంగా దాని ఫలితం మనం అనుభవిస్తాం. అలా చెయ్యకూడని పని చేస్తే ఆ ఫలితము దుఃఖకరంగా ఉంటుంది, అటువంటి దుఃఖం మనం పొందకూడదని చెప్పి ఆయన అలా చేస్తూ ఉంటాడు. అలాగే మనము ఎదగడానికి, మనము ఇంకా గొప్ప స్థితికి సాధించడానికి ఆయన సలహాలు ఇస్తూనే ఉంటాడు, కానీ అవేమి మనం పట్టించుకోము, అంచేతే మనము ఎదగలేకపోతున్నాము. కానీ ఎవరైతే అంతరాత్మ రూపంలో ఆ భగవంతుడు చెప్పిన దాన్ని పాటిస్తూ ఉంటారో వారు గొప్పగా ఎదుగుతారు. ఎదగడమే కాదు, వాళ్ళు గొప్ప పనులు చేస్తారు, గొప్పగా సాధిస్తారు, అందరిలోకి గొప్పవాళ్ళగా తయారవుతారు. అంచేత ఎవరైనా సరే ఒకళ్ళని చూసి అసూయ పడడం వల్ల మరి ఉపయోగం లేదు. వారిలా మనం కావాలి అంటే ఖచ్చితంగా భగవంతుడు చేసే సాయాన్ని మనం పట్టించుకోవాలి. ఇక్కడ ఏమిటి అంటే, భగవంతుడు ఒకరిని అదృష్టవంతులు చేసి ఇంకొకరిని దురదృష్టవంతులు ఎప్పుడూ చేయడు. ఆయన అందరినీ అదృష్టవంతులు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అంచేతే అందరినీ సరైన మార్గంలో నడిపించడానికి ఎవరి ధర్మాలని వాళ్ళకి బోధిస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే మనం ఇది గమనించి దానికి అనుగుణంగా జీవిస్తామో ఖచ్చితంగా మనం లాభం పొందుతాం. అంచేత ఏంటంటే ఎవరైతే ఇది అర్థం చేసుకుని జీవిస్తారో, దానికి అనుగుణంగా జీవిస్తారో, ఖచ్చితంగా జీవితంలో గొప్పగా ఎదిగి గొప్ప విజయాలు సాధిస్తారు. మరి అంతరాత్మని అనుసరించాలంటే అంతరాత్మ సలహాలు మనం పాటించకుండా చేసేది ఏంటంటే మన మలినమైన మనసు. ఆ మనసు వల్ల అంతరాత్మ చెప్పేది మనం వినలేకపోతున్నాం. మరి ఈ మలినమైన మనసుని మనం శుద్ధి చేయాలంటే ఎలాగా అంటే, ఆ రెండే మార్గాలు, ఒకటి సాత్వికమైన సహకారం తీసుకోవడం, రెండు మరి తీవ్ర ధ్యాన సాధన. ఈ రెండు మనం చేసినట్లయితే ఖచ్చితంగా అంతరాత్మ చేసే బోధల్ని మనం వినగలుగుతాం, పాటించగలుగుతాం. మరి తీవ్రమైన ధ్యాన సాధన అంటే ఏమిటి అంటే, తీవ్రమైన ధ్యాన సాధన అంటే గంటలు గంటలు కూర్చోవడం కాదు, గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగడం. గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగడము అంటే, ధ్యాన స్థితి అంటే ఆలోచన లేని స్థితే ధ్యాన స్థితి అన్నది మనం తెలుసుకోవాలి. ఎవరైతే ఆ స్థితిలో కూర్చుంటారో ఆ గంటలు గంటలు ఖచ్చితంగా వాళ్ళు ఫలితం పొందుతారు. మనసు అన్నది
శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతుందో ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతుంది. అంటే భగవంతుని యొక్క సందేశాలు వినగలుగుతాం అని చేత ఎవరైతే ఈ ధ్యానం బాగా చేస్తారో ఖచ్చితంగా ఈ లాభాలు మనం పొందుతాం అని చేత అందరికీ అదృష్టం కలిగించే ప్రయత్నమే ఎప్పుడూ చేస్తాడు, నిరంతరంగా చేస్తున్నాడు. అంతే తప్ప మనమే దాన్ని చేజార్చుకుంటున్నాం తప్ప అంతకన్నా ఇంకేమీ లేదు. అంచేత దీన్ని బట్టి ఈ టాపిక్ యొక్క అర్థం మనం తెలుసుకుంటే ఖచ్చితంగా అంతరంలో ఉన్నటువంటి ఆ భగవంతుని మరి యొక్క సందేశాలు వినే ప్రయత్నం చేసి ఆచరించే ప్రయత్నం మనం చేయగలుగుతాం. అంచేత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం కోసమే మరి ఇవన్నీ మనం చెప్పడానికి కారణం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.